తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే ఎలక్షన్స్ లో తన పోటీ గురించి చిన్న క్లూనే ఇచ్చారు. కానీ టిఆర్ఎస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాగా కలిసొచ్చిన నియోజకవర్గం పాలేరు. పాలేరు వాసులకు తుమ్మల కూడా ఏ మాత్రం పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇక్కడి సామాజిక వర్గ సమీకరణాల పరంగా చూసినా, గతంలో ఆయన పనిచేసిన టీడీపీ క్యాడర్లో ఉన్న పలుకుబడి చూసినా, ఇప్పటికీ ఇది కలిసొచ్చే సెగ్మెంటే. కానీ ఆయన పోటీని నిర్ధారించాల్సింది ఇప్పుడు ఆయనున్న టీఆర్ఎస్ పార్టీ. మొన్నటికి మొన్న ఆత్మీయ సమ్మేళనంతో సత్తుపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పరోక్ష బల ప్రదర్శన చేసిన ఆయన తాజాగా పాలేరులోనూ అలాంటి ఓ మార్కే చూపించారు. ఇక్కడ చూడండి, ఇదే పాలేరులోని కొత్తూరుకొచ్చారు. మంది మార్పులంతో ఆయన ముందుకు కదులుతోంటే చుట్టూ ఉన్న పబ్లిక్ లో కొందరు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని కూడా నినాదాలు చేశారు. అవేమి పట్టించుకోనట్లుగా కనిపించినా నేరుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ ఎన్టీఆర్ విగ్రహానికి ముందు వెనక చుట్టూ టీడీపీ జెండాలే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ తర్వాత మొదలైన మాట మంతిలోనే తుమ్మల రాబోయే ఎన్నికల్లో తన పోటీ ఎక్కడి నుంచో చెప్పారు. ఈ నిర్ణయానికి మీరే పిలిచి ఆ మహానుభావుడికి దండే పిచ్చి ఆయన సాక్షిగా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పినప్పుడు నాకు వేరే మార్గం లేదు, తప్పకుండా మీ ముందుంటానని చెప్పారు కాబట్టి మీరందరూ ఓకే చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అది మ్యాటర్. వెలిగిన లైట్ సాక్షిగా తుమ్మల మనసులో మాటిది. జనం ఆహ్వానించారు, ఆయన వచ్చారు. పాలేరు నుంచే పోటీ అని కూడా చెప్పారు. కానీ ఈసారి కూడా సిట్టింగ్లకే సీట్లు ఇస్తామన్న కేసీఆర్ పాలేరును ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కట్టబెడతారా? పబ్లిక్ లో పట్టు చూపిస్తున్న తుమ్మలకు రాసిస్తారా? ఒకవేళ నో అంటే ఎవరి దారి ఎలా ఉంటుందనేది మాత్రం కాస్త వెయిట్ చేస్తేనే తెలిసేది.